సాయి చరణ్ కళాక్షేత్రం 5వ వార్షికోత్సవాన్ని ఆదివారం హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటులు శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. వేరే చల్లటి గాలి వస్తుంది చెప్పటి కోసంటే. పదమతి శ్రీ సాయి చరణ్ కళాక్షేత్రం కొత్తపేట కరవర్తించండి. దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ యానివర్సరీ. ఇలాగ మేము ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తూ ఉంటాము. చేసి ఈ అమౌంట్ని నేను ఆర్గనైజేషన్స్కి ఇస్తూ ఉంటాను, లైక్ ఆర్గనైజర్స్కి. నెక్స్ట్ ఏమో జీవనది ఫౌండేషన్ అని ఉంది, దానికి అది ఓల్డ్ ఏజ్ హోమ్. యాక్చువల్లీ నా ఓన్ ఇన్స్టిట్యూట్ అండి. దాంట్లో నాకు డాన్స్, మ్యూజిక్ అండ్ పెయింటింగ్ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాను. ఏంటంటే నేను బేసిక్లీ ఆర్మీ ఆఫీసర్ కూతుర్ని. అండ్ 9 to 17 మెంబర్స్ ఆర్మీలో ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇండియా. టాలెంట్ ఉన్న వాళ్ళకేమి కాదు, నాకు ఏంటంటే పూర్ పీపుల్స్కి, విడోస్ అట్లాంటి వాళ్ళకి నేను బాగా ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఎంకరేజ్ చేశాను. అండ్ ఈవెన్ టుడే నేను ఇవాళ ఒక 22 మెంబర్స్ గర్ల్స్కి బుక్స్ అవన్నీ, అంటే వాళ్ళ స్కూల్ ఐటమ్స్కి కావాల్సినవి నేను డొనేట్ చేస్తాను. ఇవాళ వన్ మ్యాన్ ఆర్మీ అన్నారు కదా, ఆబ్వియస్లీ వన్ ఉమెన్ ఆర్మీ నేను. నాకు వెనకాల ఎవ్వరూ లేరు, నేను సింగిల్. ఆల్మోస్ట్ నా ఇన్స్టిట్యూట్కి వచ్చిన డబ్బులు కావచ్చు, అంటే నేను పెయింటింగ్స్ అవి చేస్తాను. శ్రీరస్తు సుమస్తు క్రియేషన్స్ అని నాకు ఒక ఈవెంట్ ఉందండి. సో దాని మీద వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పైసా ఐ యూస్ టు టు కొండే జోస్. శ్రీ సాయి చరణ్ కళాక్షేత్రంలో అధిపతి గారికి మంచి కార్యక్రమం 5 సంవత్సరాలు చేస్తున్నారు. నాకు ఒక మోదేశం పరిచయం తను కళలపైన తనకున్న ఆనందాన్ని కానీ తనకున్న ఇష్టాన్ని కానీ ఈ రకంగా చేస్తున్నందుకు మధుమతి గారు నిజంగా అభినందనీయం. ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయాలని, దానికి ఇంకా పెద్ద ఆడిటర్ ఉంది చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అవి ఆల్ ది బెస్ట్ మధుమతి గారు, కంగ్రాట్స్. అటువంటి వ్యక్తి అంచులుగా పెరిగి అనేక అవార్డులు తీసుకుంటే కాకుండా అనేక మంది అవార్డులు ఇచ్చే స్థాయికి ఎదిగారు అంటే నిజంగా నన్ను అభినందించవచ్చు. చాలా ప్రయత్నిస్తాను ఇలాంటి అవార్డు ప్రాసెస్ ఎన్నో చేయాలని, ఎంతమంది పని చేయాలని. అలాగే ఆవిడ కేవలం డ్యాన్స్ అండ్ ఇంట్లోనే ఉన్నారు, అలాగే మా కళాకారులు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన అందరికీ అవార్డ్స్ ఇవ్వాలి. సంస్థ తను మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచింది, మరి చిన్నారులందరితో మంచి మంచి నృత్యాలు చేయించి వాళ్ళకి ప్రైజులు ఇచ్చి మరి వారి సాయి చరణ్ 5వ వార్షికోత్సవాన్ని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జరుపుకుంటుంది. ఇదే విధంగా అందరికీ ప్రోత్సహించి పిల్లలను ఆదరించి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇవి తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మరి అదే దృష్టిలో పెట్టుకొని నేను కూడా రావడం జరిగింది.
మరి తను చేసే ఈ కార్యక్రమంలో నేను కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మధుమతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.